ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ ఛానల్ కొత్తగా వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు అండ్ అదే విధంగా ఈ వీడియోలో మనం ఎన్టీపీసీకి సంబంధించినటువంటి లెవెల్ సిక్స్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చాయి అయితే మిగతా జోన్ సంబంధించినటువంటి ఎక్కడ కూడా లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ అండ్ లెవెల్ టు సంబంధించినటువంటి రిజల్ట్ రాలేదు దానిపైన చాలా మంది అభ్యర్థులు ఆందోళన చేయడం మనకు చూడడం జరుగుతుంది ఆన్లైన్లో దీనికి సంబంధించినటువంటి రైల్వే ఒక ఆఫీషియల్ ప్రకటన అయితే చేయడం జరిగింది దాని గురించి వీడియోలో మనం మాట్లాడదాం ఇది ఆర్ఆర్బీ చండగారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీరు గమనించవచ్చు ఇది ఈ రోజు వచ్చినటువంటి నోటీస్ గమనించినట్లయితే సెవెంటీన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ నవంబర్ పదిహేడో తారీఖు వచ్చినటువంటి నోటీస్ మనం గమనించినట్లయితే ట్వంటీ టూ షెడ్యూల్ అని ఇచ్చారు అండ్ ట్వంటీ టూ షెడ్యూల్ ఫర్ ఎంపాలమెంట్ ఎన్టీపీసీ పోస్ట్ అని ఇచ్చారు సో ప్రజెంట్ అయితే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కేవలం ఇది ఎన్టీపీసీ అప్డేట్ ఎన్టీపీసీలో లెవెల్ సిక్స్కి సంబంధించినటువంటి లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫోర్ లెవెల్ త్రీ అదేవిధంగా లెవెల్ టూ సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి దానికి సంబంధించినటువంటి మెడికల్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు అయితే ఇక్కడ క్లియర్గా చెప్పారు దీనికి సంబంధించి ఒక టెన్ టూ షెడ్యూల్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ముందుగా ఇక్కడ వాళ్ళు కొద్దిగా ఒక ఇంపార్టెంట్గా నైన్ పాయింట్స్ మెన్షన్ చేశారు అక్కడ పాయింట్స్లలో ఏం చెప్పారంటే ప్రజెంట్ అయితే ఎప్పుడెప్పుడు సీబీటీ వన్ ఎగ్జామినేషన్ జరిగింది దాని తర్వాత ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి తర్వాత ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ సిబిటీ మనకు యాప్ట్యూడ్ టెస్ట్ జరిగింది కదా టెస్ట్ ఎప్పుడు జరిగింది స్కిల్ టెస్ట్ ఎప్పుడు జరిగింది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ గమనించవచ్చు అండ్ ఇవన్నీ కూడా మీరు ఇవి చూడొచ్చు ఇది పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ టేబుల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది చూడవచ్చు ట్వంటీ టూ షెడ్యూల్ ఫర్ ప్రోగ్రెసివ్ యాక్టివిటీస్ దట్ ప్రపోజ్డ్ టు డన్ లెవెల్ బై ఆర్ఆర్బీస్ టు ఫిల్లింగ్ అప్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ టూ ఎయిటీ వన్ వేకెన్సీస్ ఈజ్ అండర్ సో ఇక్కడ ముప్పై వేల రెండు వందల ఎనభై ఖాళీలు ఏవైతే ఎన్టీపీసీలు ఉన్నాయో వాళ్ళు ఫిల్ చేయాలనుకుంటున్నారు కదా సో దాంట్లో భాగంగా ఇక్కడ మీరు చూసినట్లయితే లెవెల్ సిక్స్లో ఏడు వేల ఖాళీలు ఉన్నాయి లెవెల్ ఫైవ్లో పదిహేడు వేల ఖాళీ లెవెల్ ఫోర్లో పన్నూట అరవై ఒకటి లెవెల్ త్రీలో నాలుగు వేల తొమ్మిది వందల నలభై లెవెల్ టూలో ఐదు వేల వందల నలభై మూడు ఖాళీలు ఉన్న విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే ఇక్కడ చూడండి లెవెల్ సిక్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ మనకు ఎప్పుడు ఇచ్చారంటే మీరు గమనించవచ్చు సెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ రోజు ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ సెకండ్ వీక్ ఆన్వర్డ్స్ నుంచి జరగడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వచ్చిందంటే మనకు నవంబర్ సెకండ్ వారంలో ఇవ్వడం జరిగిందని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఫైవ్ ఉద్యోగాలు ఉన్నాయి కదా లెవెల్ ఫైవ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనకు నవంబర్ థర్డ్ వీక్లో వస్తుందని అయితే చెప్పడం జరిగింది దీని యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ డిసెంబర్ సెకండ్ వీక్లో దీనికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది మనకు ఇక్కడ జనవరి థర్డ్ లోపు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు సో ఇవి ట్వంటీ టూ డేట్స్ అంటే దాదాపుగా ఈ డేట్స్లలో కంప్లీట్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు అబౌ టైమ్ లైన్ ఇస్ ట్వంటీ టూ అండ్ మేరీ మే వెరీ ఫ్రమ్ ఆర్ఆర్బీ టు ఆర్ఆర్బీ కన్సల్టింగ్ టు ద వర్క్ లోడ్ బీన్ హ్యాండిల్ బై ఈచ్ ఆర్ఆర్బి అయితే ఇక్కడ ఏదైతే నవంబర్ థర్డ్ వీక్ లో మనకు వస్తుందని చెప్పారు అన్ని జోన్స్ లో ఒకేసారి రాకపోవచ్చు వన్ టూ డేస్ గ్యాప్ అయితే మనకు ఉంటుందని అయితే క్లియర్గా చెప్పారు నెక్స్ట్ లెవెల్ ఫోర్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనకు జనవరి సెకండ్ వీక్ రెండు వేల ఇరవై మూడులో వస్తాయని అయితే చెప్పడం జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉంటుంది ఫైనల్ లిస్ట్ అయితే వీళ్ళకి ఫిబ్రవరి ఫోర్త్ వీక్లో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది లెవెల్ త్రీకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనకు జనవరి ఫోర్త్ వీక్లో ఉండడం జరుగుతుంది అండ్ సెకండ్ వీక్లో దీనికి సంబంధించినటువంటి సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటాయి మార్చ్ ఫస్ట్ వీక్లో వీళ్ళకు అంటే ఫైనల్ రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ సెకండ్ వీక్ ఆఫ్ లెవెల్ టూ ఉద్యోగాలకు సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మనకు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వస్తాయి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరి ఫోర్త్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో జరుగుతుంది అండ్ ఫైనల్ లిస్ట్ అనేటువంటిది మార్చ్ ఫోర్త్ వీక్ ఆన్వర్ట్స్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళు రిజల్ట్ని చాలా వరకు లెంత్గా అయితే చేయడం జరుగుతుంది రిజల్ట్ ఇక్కడ గమనించవచ్చు రిజల్ట్ నవంబర్లో ఇచ్చేసినట్లయితే ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వన్ మంత్ టైం అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ చేయడానికి కూడా మళ్ళీ ఇంకొక వన్ మంత్ పైన టైం అయితే తీసుకుంటూ ఇలా ఒక్కొక్క లెవెల్ని అయితే క్లియర్ చేస్తున్నారు ఇలా ఒక్కొక్క లెవెల్ని క్లియర్ చేయడానికి కారణం ఏంటంటే ఫర్ సపోజ్ ఒకే అభ్యర్థి లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫోర్ సెలెక్ట్ అయ్యాడు అనుకోండి ఒకవేళ లెవెల్ సిక్స్లో పోస్ట్ తీసుకుంటే లెవెల్ ఫైవ్ లెవెల్ ఫోర్లో ఉన్నటువంటి పోస్టులు బ్యాక్లాగ్ పడకుండా ఉండడం కొరకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట సో ప్రజెంట్ ఉన్నటువంటి అంశం అయితే ఇది ఏదైనా అఫీషియల్ న్యూస్ ఉన్నట్లయితే అది ఆర్ఆర్బీ సైట్లోనే వస్తుంది ఎలాంటి ఫ్రాడ్ న్యూస్ని మీరు నమ్మకండి అయితే క్లియర్గా చెప్పారు సో ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ వచ్చినటువంటి నోటీస్ అయితే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి దీనికి సంబంధించినటువంటి మీ యొక్క సలహాలు సూచనలు మీరేమనుకుంటున్నారంటే కామెంట్ బాక్స్లో తెలిపండి సో ప్రజెంట్ అయితే లెవెల్ ఫైవ్ లెవెల్ ఫోర్ లెవెల్ త్రీ లెవెల్ టూ రిజల్ట్ కొరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది గ్రూప్ డీకి సంబంధించినటువంటి ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఎందుకంటే రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని నేను ఈ నోటీస్లో ఇస్తారని భావించాను కానీ ప్రజెంట్ అయితే లెవెల్ వన్కి సంబంధించినటువంటి అంటే లెవెల్ వన్ అంటే గ్రూప్ డి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎలాంటి అంశాన్ని అయితే మనకి ఇవ్వలేదు కేవలం లెవెల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మీకు మన ఛానల్ ద్వారా అందజేస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెషనల్ క్యాండిట్స్ మనం ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు టెలిగ్రామ్లో ఫాలో అవ్వచ్చు లింక్స్ డిస్క్రిప్షన్లోనే తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఇలాంటి న్యూస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో